రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరి నాలుగు సంవత్సరాలు కూడా చేయకుండా ఎన్నికలకి ముందు అరకొరగా కొద్దిగా చేసి వదిలేశారు ఈ రెండు ఉదాహరణలు దృష్టిలో పెట్టుకొని లక్ష రూపాయలే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రానికి గొప్ప చెప్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేక చేతులు ఎత్తేసింది మరి మీరేదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు ఇది సాధ్యమా అంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు పిసిసి ప్రెసిడెంట్ గారు సాధ్యమే ఇది చేయాల్సిందే రాష్ట్ర ప్రజలకి రైతాంగ సోదరులకి కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రైతాంగ సోదరుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో తప్పనిసరిగా చేస్తా మనకు సంకల్పం ఉంది ఆ సంకల్ప బలంతో ముందు పోదామని చెప్పి చాలా గట్టిగా ఆనాడు వరంగల్ సభలో ప్రకటించినటువంటి రోజు నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్షుడు అటువంటి సంకల్పాన్ని ఈరోజు నిజం చేస్తూ కేవలం ఆగస్ట్ లోపల ఆనాడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలామంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరమో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒక సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలకల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి సవాల్ విసిరి వచ్చి ఈ చేసే కార్యక్రమానికి నాంది పలికినప్పుడు కూడా ఆశ్చర్యపోయారు ఆ ఆశ్చర్యాన్ని ఈరోజు నిజం చేస్తూ ఆ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల కల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ఛాలెంజ్ ని వాగ్దానాన్ని ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని ఛాలెంజ్ని నిజం చేస్తుంది చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం మేతాది ఆగస్టు నెలలో కూడా పూర్తి చేస్తామని చెప్పి యావత్ రైతాంగ సోదరులందరికీ మనవి చేస్తూ కేవలం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాదు ఇంతముందు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టు రైతు బీమాకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికీ కడతా ఉంది వాళ్ళు కట్టాల్సినటువంటి ప్రీమియంని నలభై రెండు లక్షల రూపాయలు రాష్ట్ర నలభై రెండు లక్షల రైతు సోదరులకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల ఎనభై మంది రైతులకు సంబంధించి రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం కట్టబోతా ఉంది అట్లాగే క్రాప్ ఇన్సూరెన్స్ పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఈనాడు ఇందిన రాజ్యం రైతు సోదరుల్ని రుణమాఫీతో పాటు ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో క్రాఫ్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ ఈరోజు పండుగ దినం లాంటిది బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణం అంతా ఒక్కడేసారి మాఫీ అవుతూ ఉంటే అంతకంటే సంతోషం పెద్ద భారం గుండెల మీద ఉన్నటువంటి భారం తొలగిపోతున్నట్టుగా వాళ్ళు ఆనందంలో ఈరోజు సంతోషాలతో పండగ తీసుకున్నటువంటి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే రైతులతో పాటు మా ప్రభుత్వం ఎప్పుడు నిరంతరం బ్యాంకర్స్తో మాట్లాడతాం అయ్యా మీకు ఒక్కసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల మంది లోంచి ఒకటే అకౌంట్ నుంచి ప్రభుత్వం నుంచి బకాయి కట్టడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా ఒకటేసారి ప్రభుత్వం నుంచి రుణమాఫీ చేసి కఠిన దాఖలా లేదు ఈవెన్ బ్యాంకింగ్ చరిత్రలో కూడా అంత పెద్ద ఎత్తున మేము మీకు బాకీ కడతా ఉన్నాం కాబట్టి ఇన్ని లక్షల రైతుల తరఫున మీరు కూడా విశాలమైన హృదయంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచడమే కాకుండా టైమ్లీ లెండింగ్ వాళ్ళకి కావాల్సినంత లెండింగ్ రైతాంగ సోదరులకి అందివ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత బృహత్తర ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేయటానికి అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకి కార్యకర్తలకి నాయకులకి రైతాంగ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ